ఆర్టికల్ 356 గురించి మనం చెప్పుకున్నాం. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేనే లేవు అననేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పు తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా సిస్టమాటిక్ గా ఇంటెన్షనల్ గా ఒక ఈవిల్ డిజైన్స్ తో శుద్ర ఈవిల్ డిజైన్స్ తో గత 4 నెలలుగా ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం మీరందరూ కూడా గమనిస్తా ఉండొచ్చు. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా హత్తు కావడం జరిగింది, దానిలో బాధపడడం జరిగింది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొస్తే చంద్రబాబు నాయుడే నేను ఒకటే చెప్తా ఉన్నా, మరీ మరీ అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్టు, చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్టు, చంద్రబాబు నాయుడు ఒక టెర్రరిస్టు అవుట్పుట్ కి ఒక నాయకుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఇక దీన్ని ఆయన స్టేట్మెంట్స్ ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క రౌడీ ఎలిమెంట్స్ కి, ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కి నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, రక్కస్ క్రియేట్ చేయడం, రాష్ట్రంలో ఏదైతే సక్రమంగా శాంతి భద్రతలు ఉన్నాయో, ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామో, వాటిని అన్నింటినీ కూడా అడ్డుకోవడమే, వ్యవస్థలను మేనేజ్ చేసి అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసేదానికి బదులుగా తను అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక పోలీస్ వ్యవస్థని